మెచ్చూర్ జిల్లా సురారం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. మార్కెట్ రోడ్లో భవనంపై సెంట్రింగ్ పనిచేస్తుండగా ప్రమాదశవత్తు మధు అనే కార్మికుడు కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. మధు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మురళీకరణ విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భవన యజమానుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని కార్మిక సంఘ నాయకులు ఆరోపించారు. మధు కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించేది లేదని కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. చీమట్ల ప్రాంతంలో సూరారం మార్కెట్ ఏరియాలో భవనం నిర్మాణ కార్మికుడు మళ్ళా ఉదయం ప్రమాదశాతం చచ్చిపోవడం జరిగింది. కింద పడిపోయి మళ్ళీ ఇప్పటి వరకు దీనికి ఏదైతే బిల్డింగ్ కడుతున్నారో దానికి సంబంధించిన ఓనర్స్ ఇప్పటి వరకు స్పందించలేరు. మళ్ళీ పోలీస్ వాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎందుకంటే కుటుంబంకి న్యాయం జరగాలి కాబట్టి. ఇక్కడ నుంచి బాడీ తీయొద్దని మేము కోరుకుంటున్నాం, ఎందుకంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళ కుటుంబానికి ఎలా జరిగిపోయింది జరిగిపోయింది కనీసం వాళ్ళ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పేసి ఒక కార్మిక నాయకుడిగా మళ్ళీ అలాగే కమ్యూనిస్ట్ వాళ్ళు కానీ మళ్ళీ చాంద్ పాషా గారు కానీ అందరు కలిసి ఇక్కడ ఒక పోరాటం జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులు కూడా మాకు సహకరించాలా, అలాగే పోలీస్ వాళ్ళకు పోలీస్ సీఏ గారు కానీ మళ్ళీ ఉన్న పోలీస్ వాళ్ళకు కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ కుటుంబానికి మేము ఆదుకోవాలి కాబట్టి చనిపోయాడు కాబట్టి కంపల్సరీగా ఇక్కడ నుంచి బాడీని